జీవీఎంసీ పరిధిలో పన్నుల భారాన్ని నిరసిస్తూ పశ్చిమ నియోజకవర్గం త్రినాదపురంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. నగర కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ ఇప్పటికీ ప్రజలు కరోనా నుంచి తేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఇటువంటప్పుడు ప్రజలపై పన్నుల భారం తగునా అని ప్రశ్నించారు. లాక్డౌన్ నాటి నుంచి నేటి దాకా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, ఇప్పుడు పన్నుల భారం మోపడం కరెక్ట్ కాదన్నారు. ఇంటి పన్ను, కులాయి పన్ను ఇప్పటిదాకా చెల్లిస్తున్న ప్రజలపై ఇప్పుడు చెత్త పన్ను వేయడం తగదన్నారు. ఆస్తి పన్నులు, నీటి పన్నులు భారీగా పెంచడం కోసం, అదేవిధంగా చెత్త సేకరణ కోసం కూడా యూజర్ ఛార్జీల పేరు మీద ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేదాని కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది జారీ చేసింది. ఈ ప్రజా వ్యతిరేక జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంతవరకు ఆస్తి పన్ను అద్దె ఆధారంగా వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు భూమి విలువ ఆధారంగా వసూలు చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు. దీనివల్ల ఈరోజు రోడ్లు, మెట్లు, కాలువలు, రిటైనింగ్ వాల్స్, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు వంటి ప్రజలకి అవసరమైనటువంటి కనీస అవసరాలు తీర్చవలసినటువంటి వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా ఎడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలకి కనీస సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం వారికి ఆస్తి పన్ను పెంచే హక్కు ఎక్కడుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మురికి వాళ్ళు, కొండవాళ్ళ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు కేటాయించాలని చెప్పని ప్రజలు ఛార్జీలు, ఇంటి పన్నులు, అలాగే చెత్త మీద పన్నులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమే. ఇది ఒక చట్టం చేస్తే, ఒకసారి కానీ చట్టం కానీ అయిపోయినట్లయితే, జీవోను చట్టపరి చేసినట్లయితే అది మరి ఇంకా మనం జగన్ గారు ఎన్నాళ్ళు ఉన్నా మనకు ఛార్జీలు పెరుగుతాయి. ఈ ఛార్జీలు సామాన్య మధ్య తరగతి అందరి మీద కూడా, సామాన్య ప్రజల మీద ఈ ఛార్జీలు కానీ పెరిగినట్లయితే, ఇంటి పన్ను, నీటి పన్ను పెరిగితే అద్దిల్లు ఈరోజు 3000 ఉండేటువంటి అద్దిల్లు 6000 రూపాయలు, 7000 రూపాయలు అద్దింట్లో ఉండాలంటే